హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ఈ బెల్లం తెలుసు కదండి అచ్చు బెల్లం ఇది చాలా గట్టిగా ఉంటుంది ఫస్ట్ నేను చూపించాను కదండి వీడియోలో చూపి అది మొక్కలు కొట్టినా సరే అసలు మొక్కలు అవ్వదండి చాలా గట్టిగా ఉంటుంది ఇంకా సరే ఇది ట్రిక్ ట్రై చేద్దామని చెప్పి ఒక వన్ మినిట్ నేను ఓవెన్లో పెట్టాను ఓవెన్లో పెట్టి తీసిన తర్వాత మనం వేలితో నొక్కగానే కొంచెం మెత్తగా అయిపోయిందనమాట అంటే గట్టిగా లేకుండా మెత్తగా అయిపోయింది మీ దగ్గర ఓవెన్ లేకపోతే కనుక ఏదైనా దలసరి అల్యూమినియం గిన్నెలో కింద ఏదైనా స్టాండ్ ఉంటుంది కదండి టేబుల్ మీద పెట్టుకునే స్టాండు ఆ స్టాండ్ పెట్టి పళ్ళం పెట్టి దాంట్లో బెల్లం పెట్టుకుని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అట్లా హీట్ చేసేస్తే అది మెల్ట్ అయిపోద్ది అందులో కూడా మెల్ట్ అవుద్ది కానీ ఇందులో అసలు విషయం ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు మెత్తగా అయిపోయిందండి సరే ఇంకా దీన్ని మనం డబ్బాలో వేసేసుకొని వచ్చు అనుకుంటే కాసేపటికి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అది గట్టిగా అయిపోయింది మామూలుగా అంటే ఫస్ట్ బెల్లం ఎలా ఉందో అలా గట్టిగా అయిపోయిందండి సరేలేని కొద్దిగా ఒక టూ త్రీ మినిట్స్ ఒక్క ఇంకొక థర్టీ సెకండ్స్ పెట్టి మెల్ట్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది అనుకుని మెల్ట్ చేశాను మెల్ట్ చేసినా కూడా వేడి మీదేమో మెత్తగా పొడుం పొడుం అయిపోయింది ఇది మెల్ట్ అయిపోయిందంతా అయిపోయింది మెల్ట్ అవ్వందేమో మెత్తగా చేసినా కూడా ఇంకా గడ్డలు గడ్డలుగానే ఉంది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ మెల్ట్ చేసింది కూడా గడ్డగా అయిపోయింది అనమాట ఇంకా సరే అని మొత్తం నిన్నది నేను తీసుకున్న కేజీ బెల్లం కూడా మెల్ట్ చేసేస్తే కొంచెం కొంచెం కొంచెమేమో గట్టిగా ఉంది దీన్ని మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నానండి మిక్సీ జార్లో ఇంకెందుకు ఇలా వేసేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కాసేపటి గట్టిగా అయిపోయింది ఇలా వాడాలంటే ఇలా వాడేసుకోవచ్చు నేను ఏంటంటే కాఫీ టీ వాటిల్లో వేసుకోవచ్చు ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు షుగర్ ఎలా వాడతామో అలా వాడుకోవచ్చు అని చెప్పేసి దీన్ని మళ్ళీ నేను మిక్సీ జార్లో వేసుకుంటే పొడుం పొడుంలా అయింది ఇది ఎంత బెల్లం గట్టిగా ఉంటుందో చూడండి మిక్సీ జార్లో వేసినా ఇంకా అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి నేను రెండు జార్స్లో వేసుకున్నాను అనమాట ఒకటేమో రెగ్యులర్గా ఇంట్లో రోజు పంచదార టీ కాఫీ టీ పొడిలో పంచదార లాగా యూజ్ చేసేలాగా ఇంకోటేమో ఎక్ పెద్ద జారు ఫ్రిడ్జ్లో పెట్టేసానండి అంటే బయట ఉంటే ఇది ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి రెండిటిల్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ పంచదార పొదిలి బెల్లం వాడితే చాలా మంచి ఈ ట్రిక్తో ఎంత బెల్లమైనా ఇలా పౌడర్ చేసుకోవచ్చండి